ఏప్రిల్ ముప్పై దీవెనకర ధీమా మనము దేవుని మూలముగా జన్మించామని తెలుసుకొనుట ఎందుకు అంత ప్రాముఖ్యమైనది ఈ లోకములో రెండు రకాల సంతానములు కలవు దేవుని సంతానము మరియు అపవాది సంతానము అపవాది సంతానము అంటే భయంకర పాపంలో జీవించేవాడని మీరు అనుకోవచ్చు కానీ అన్నిసార్లు అది సరి అయినది కాదు అవిశ్వాసి అపవాది సంతానమై ఉన్నాడు అతను మంచివాడును మరియు మతపరమైన వాడై ఉండవచ్చు అతను అబద్ధ క్రైస్తవుడై ఉండవచ్చు కానీ అతను ఎప్పుడూ దేవుని మూలముగా జన్మింపక వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితం అనుభవించలేదు గనుక అతను ఇంకను అపవాది ఉన్నాడు అబద్ధపు క్రైస్తవుడు నకిలీ వంద రూపాయల నోటు వంటి వాడు ఉదాహరణకు మన దగ్గర నకిలీ నోటు ఉంది అది సరి అయినది అనుకున్నాము దానిని ఏదైనా వస్తువు కొనడానికి వాడాము చివరకు అది బ్యాంకుకు చేరాక బ్యాంక్ అతను క్షమించండి ఇది నకిలీ నోటు అని చెప్పేస్తాడు ఆ వంద రూపాయల నోటు చలామణిలో ఉన్నప్పుడు మంచిగానే ఉపయోగపడవచ్చు కానీ బ్యాంకుకు చేరాక దాని వాస్తవికత బయటపడుతుంది చలామణిలో నుండి తొలగిస్తారు అలాగే నకిలీ క్రైస్తవుడితో కూడా జరుగుతుంది తన జీవితంలో అతను ఎన్నో మంచి పనులు చేసి ఉండవచ్చు కానీ ఆఖరి తీర్పును ఎదుర్కొన్నప్పుడు అతను నిరాకరించబడతాడు యథార్థముగా మనల్ని మనం నేను నిజముగా దేవుని సంతానమా లేక నకిలీ క్రైస్తవుడిగా ఉన్నానా నేను నిజముగా దేవునిలో జన్మించానా అని ప్రశ్నించుకోవాలి నేటి వచనం ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మను ఎన్నడూనూ ఎరుగను అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును మతైసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనములు ఈ వచనాలు కూడా చదవండి యోహాను రాసిన మొదటి పత్రిక చేయవలసిన పని మీ సొంత జీవితంలో నిజ క్రైస్తవునికి గల గుర్తులను పరిశీలించండి మీరు దేవునిలో జన్మించారు అని నిశ్చయించుకోండి నీవు గనక ఆ విధముగా ఉన్నానని తెలుసుకుంటే ఈరోజు మీ గీతముగా బ్లెస్ అష్యూరెన్స్ అనే ఆంగ్ల గీతము పాడండి